పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి రగడ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో మళ్లీ మరో రచ మొదలైంది. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనను బెదిరిస్తున్న జనసేన పవన్ అభిమానులే తన ఇంటిపైకి దాడికి పాల్పడ్డారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. పవన్ కళ్యాణ్పై తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తనకు ఫోన్లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారని, తన భార్యపైన కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికన్నా చిరంజీవి కలగజేసుకుని పవన్ కళ్యాణ్ మందలించవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను కట్టడి చేసేలా ప్రయత్నించవచ్చని పోసాని కృష్ణమురళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు గతంలో తాను చిరంజీవి ఫ్యామిలీ కోసం బలంగా మాట్లాడానని గుర్తు చేశారు. చిరంజీవి కుటుంబంపై గతంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తాను ముందు వరుసలో ఉండి వ్యాఖ్యలను ఖండించాలని పేర్కొన్న పోసాని కృష్ణమురళి ఇప్పుడు చిరంజీవి చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎవరైనా తిట్టొచ్చు ఏమైనా తిట్టొచ్చు కానీ ఆయన్ని ఎవరు తిట్టకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తన భార్యకి ఏమైనా సంబంధం ఉందా, ఆమెను అందరూ తిట్టొచ్చా అంటూ పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఫ్యామిలీ జోలికి వస్తే తాను ఊరుకోనని, తాను కూడా ఫ్యామిలీ జోలికే వెళ్తానని అని పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఆయన అభిమానులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కొంతమంది మెగా హీరోలకి పోసాని తీరు అస్సలు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై పోసాని చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ మేరకు ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి గారు చాలా మంచి వ్యక్తిని, కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని, పవన్ కళ్యాణ్ గారితో రాజకీయ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే అది డిస్కస్ చేసుకోవాలి తప్ప ఇలా పర్సనల్ విషయాల్లో కుటుంబాలను లాగవద్దు అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.